నమస్తే నేను సిరి బయూస్ కుంభకోణంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చుట్టూ అయితే ఉచ్చు బిగించుకోబోతుంది దీంతోని అంటే దీంట్లో మరింత సమాచారాన్ని సేకరించడానికి ఈలీ రంగంలోకి దిగబోతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి సో దీని మీద మరింత సమాచారాన్ని మనకి అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే బయజూస్ కుంభకోణంలో ఏదైతే ఉందో దాంట్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చుట్టూ ఉచ్చిగించకపోతుంది ఈడీ కూడా రంగంలోకి దిగబోతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి మరి ఏం జరగబోతుంది సార్ గతంలో ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు జరిగింది ఏంటంటే బైజూస్కి సంబంధించినటువంటి ఒక కుమ్మకోణం జరిగింది అనేది వినిపిస్తుంది దాంతోపాటు ఆల్రెడీ విద్యాశాఖకు సంబంధించి అనేక అంశాలు బయటకు వచ్చినాయి అప్పట్లోనే అప్పుడు ఆల్రెడీ జనసేనకు సంబంధించిన నాదెళ్ళ మనోహర్ కూడా బయట పెట్టారు ట్యాబ్స్ కొనుగోలు విషయంలో కానీ ఇవన్నీ కూడా బైజ్యూస్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పాఠ్యాంశాలన్నింటినీ కూడా బైజూస్ ద్వారా అందించేలాగా వాళ్ళు ప్లాన్ చేశారు అప్పట్లో ఇప్పుడు కరోనా తర్వాత జరిగిన పరిణామం కరోనా సమయంలో జరిగిన పరిణామం వాస్తవంగా ట్యాబ్స్కి బదులుగా ల్యాప్టాప్స్ ఇవ్వాలనుకున్నారు ల్యాప్టాప్స్ ఇవ్వాలనుకుంటే అవి నలభై ఐదు వేలు ఒక్కొక్కటి అని చెప్పేసి అనుకొని తర్వాత ట్యాబ్స్కి వచ్చారు ఆ ట్యాబ్స్ని మొత్తం స్కూల్ విద్యార్థులకి ఎయిత్ క్లాస్ వాళ్ళందరికీ అప్పచెప్పారు ఇప్పుడు అసలు ఆ ట్యాప్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అనేది పెద్ద విచిత్రమైనటువంటి పరిణామం బైజూస్ ఏమో ఆల్రెడీ బైజూస్ సంబంధించినటువంటి యాజ యాజమాన్యం మీద ఈడీ ఎంక్వైరీ చేస్తుంది అసలు బైజూస్ కంపెనీనే ఇప్పుడు మనీ లాండరింగ్ పాల్పడిందని చెప్పి వాళ్ళ మీద ఈడీ ఎంక్వైరీ నడుస్తుంది ఇలాంటి సందర్భంలో బై బైజూస్ కంటెంటే లేదు ఇప్పుడు యాక్చువల్గా మరి ట్యాప్స్లో ఏం చూసుకోవాలి కంటెంట్ చూసుకోవాలి కంటెంట్ కంటెంట్నే ప్రొడ్యూస్ చేయట్లేదు ఎందుకంటే ఆ కంపెనీ ఆల్మోస్ట్ క్లోజింగ్ అన్న ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది మొత్తం అటాచ్ చేశారు మనీ ల్యాండరింగ్ జరిగిందని ఈడీ నిర్ధారణకు వచ్చిన తర్వాత బైజ్యూస్ కంపెనీ ఆల్మోస్ట్ మూతపడిపోయింది ఇప్పుడు కంటెంట్ రావట్లా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి పరి ట్యాబ్స్ ఏవైపోయినాయి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఆ ట్యాబ్స్ కొన్నారు ఆ ట్యాప్స్ ఎక్కడ ఉన్నాయి ఆ ట్యాబ్స్ మీద అప్పట్లోనే చాలా చాలా విమర్శలు వచ్చాయి ట్యాబ్స్ మీద వచ్చినటువంటి విమర్శలు ఏంటంటే ఆ ట్యాబ్స్ కారణంగానే ఇప్పుడు యూట్యూబ్కి వెళ్ళి వాళ్ళు చిన్నపిల్లలు యూట్యూబ్కి వెళ్ళి అశ్లీల దృశ్యాలు చూస్తున్నారు దాని కారణంగా రేపులు అవన్నీ పెరిగిపోయి అసలు వాళ్ళ పిల్లలు మాట్లాడినటువంటి పరిస్థితి లేదని చెప్పి పేరెంట్స్ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ రోజు త ఆ రోజు ప్రజా సంపద ఏదైతే ఉందో దాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి బైజూస్ కంటెంట్ని దానికి సంబంధించి ట్యాబ్స్ని తీసుకున్నారు మరి అవి ఏమైపోయినాయి యాక్చువల్గా ఆ రోజు ఒప్పందం ప్రకారం ఏంది కంటెంట్ని ఫ్రీగా ఇస్తూ ఉన్నారు ఎందుకు ఆ కంటెంట్ని ఇస్తే కనుక వాళ్ళకి ఏదో పాపులారిటీ వస్తుందని చెప్పి మేము ఇస్తామని చెప్పి అన్నారు అందుకని మేము బయోజూస్ కంటెంట్ తీసుకున్నామని చెప్పి ఆ రోజు నాటిన ప్రభుత్వం చెప్పింది సరే దాని తగ్గట్టు ట్యాబ్ ట్యాబ్స్ ఉన్నారు బైజూస్ బైజూస్ నుంచి ట్యాబ్స్ కొన్నారు ఆ ట్యాబ్స్లో కంటెంట్ ఉండాలి బట్ లాగిన్ ఐడియలు కను ఇచ్చినటువంటి ట్యాబ్స్కి పొంతడం లేదు ఎక్కడ లాగిన్ అయిన ఎక్కువ ఉన్నారు అంటే ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి లాగిన్ అయ్యారని అని చెప్పారు సరే కారణం ఏదైనా కానీ మొత్తం వివాదాలు అయితే నెలగొన్నది వివాదాలు నెలకొని ఇప్పుడు ఈడీకి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది కాబట్టి బైజూస్కి ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ని ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు తగలబెట్టినటువంటి డబ్బులు ఎంత అంటే పదమూడు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో దీనికోసం దీనికోసం తగలబెట్టిన డబ్బులు ప్రజా సంపద పదమూడు వందల కోట్ల రూపాయలు ఈ పదమూడు వందల కోట్ల రూపాయలు ఆ ట్యాబ్స్ ఎవరెవరికి ఇచ్చారు పిల్లలకి ఇచ్చారు టీచర్స్ కూడా ఇచ్చారు టీచర్స్ ప్రిపేర్ కావడానికి ప్రిపేర్ అయ్యి చెప్పడానికి మొత్తం టీచర్స్ కానీ పిల్లలు కానీ తొమ్మిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది ఉంటే వాళ్ళందరికీ ఇచ్చారు ట్యాబ్లు ఈ తొమ్మిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ట్యాబ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియట్లా పిల్లల దగ్గర ఉన్నాయా టీచర్ల దగ్గర ఉన్నాయా అనేది తెలియట్లా లేదా జగన్మోహన్ రెడ్డి గారు బినామీల దగ్గరికి వెళ్ళిపోయాయని తెలియట్లా ఆయనేమో బర్త్డే సందర్భంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బర్త్డే సందర్భంగా ప్రజా ధనంతో ఆయన గిఫ్ట్గా మీ మావ అని చెప్పి ఇచ్చాడు ఆయన కానీ ఇప్పుడు ఎక్కడుండే తెలియదు పదవ తరగతి పరీక్షలకు సీబీఎస్ఈ పైన ఈ మధ్యకాలంలో వాళ్ళు ట్యాబ్లు ఇచ్చి ఇంత చేసి కూడా ఈ మధ్యకాలంలో సిబిఎస్ఈ సంబంధించినటువంటి టెస్ట్ పెడితే ఇంటర్నల్ టెస్ట్ పెడితే దాంట్లో అసలు చాలామంది ఉత్తీర్ణతకి సాధించలేనటువంటి పరిస్థితి అందుకే ఇప్పుడు మళ్ళీ స్టేట్ సిలబస్కి వచ్చి వాళ్ళు ఫెయిల్ కాకుండా చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇక ఈ సిబిఎస్ఈ దాని మీద పరీక్ష రాయడానికి ప్రయత్ ప్రయత్నం చేస్తే డెబ్బై ఏడు వేల మంది ట్యాబులు కనపడ్డాయంట ఏది తొమ్మిది లక్షల యాభై రెండు వేల ట్యాబ్లకు గాను డెబ్బై ఏడు వేలు కనపడ్డాయి సిబిఎస్ఈ అసలు వీళ్ళ టాలెంట్ ఎంత ఉందని ఎగ్జామ్ పెట్టడానికి ట్యాబుల ద్వారా పె పెట్టే ప్రయత్నం చేస్తే డెబ్బై డెబ్బై ఏడు వేలే కనపడ్డాయి అంట అంటే మిగతా ఎంత దాదాపు ఎనిమిది లక్షల యాభై యాభై వేలు ట్యాప్లు అసలు ఆ ట్యాప్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియట్లా అది ఏం చేసింది సో ఇదంతా కూడా బైజూస్ రవీంద్రన్ ఆయన మనీ లాండ్రింగ్లో ఇరుక్కున్న తర్వాత మొత్తం టోటల్గా ఆయన బోర్డు తిప్పేశారు బైజూస్ది బైజూస్ బోర్డు తిప్పేసిన తర్వాత ఒప్పందం రద్దు అయితే వెనక్కి డబ్బులు అయితే వాళ్ళు కదా అసలు బైజూస్ లేనప్పుడు డబ్బులు ఆయన నుంచి వస్తాయి ఇది ఒక కాబట్టి పదమూడు వందల కోట్ల రూపాయలు పదమూడు వేల పదమూడు వందల ఆరు కోట్ల రూపాయలు దీనికి సంబంధించి ఈ కుంభకోణానికి సంబంధించి అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న అసలు ట్యాబ్లు వాస్తవానికి వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఏం చేశాడు మొదట తొమ్మిది నుంచి ఇంటర్ చదివే వరకు ట్యాబ్లు ఇస్తామని చెప్పి అప్పుడు ప్రకటించాడు ఆ తర్వాత ఏం చేశారు ల్యాప్టాప్లు అంతమందికి ఇవ్వలేము అని చెప్పేసి మార్కెట్లో నలభై వేలకు పైగా ఉన్న ల్యాప్టాప్ నలభై పదిహేను నలభై వేలు ఉంటే పదిహేను వేలకి ఇవ్వాలని ప్రభుత్వం అడిగింది వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు ఇంత పదిహేను వేలకు ఇవ్వలేము కాబట్టి ఇరవై ఐదు వేలకు తీసుకోండి అని చెప్పి వాళ్ళు కంపెనీలు ఒప్పందం కుదుసుకున్నాయి దీంతో అంతమందికి కొనలేము కాబట్టి కుదించారు కుదించి ఎనిమిదో తరగతి వరకే ట్యాబ్లు ఇస్తామని చెప్పి ఏటా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇస్తామని చెప్పి రెండేళ్ళు వరుసగా ఇచ్చారు అది కూడా ఎప్పుడు ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు డిసెంబర్ ఇరవై ఒకటిన ఈ పంపిణీ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై రెండులో ఆ సంవత్సరం నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు మంది విద్యార్థులకు అలాగే యాభై తొమ్మిది వేల నూట డెబ్బై ఆరు మంది టీచర్లకు ఈ ట్యాబ్లు పంచారు ఒక్కో ట్యాబ్కి పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ సంవత్సరం మొత్తంగా ఆరు వందల ఎనభై రెండు రూపాయలు ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఆ సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో నాలుగు లక్షల ముప్పై ఎనిమిది ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఐదు మంది విద్యార్థులకు మళ్ళీ ట్యాబ్లు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజు ఒక్కో ట్యాబ్ వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై తొమ్మిదితో కొనుగోలు చేశారు అప్పుడు ఫస్ట్ టైము పన్నెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఇరవై రెండులో నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పుడు పన్నెండు వేల పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కొనుగోలు చేశారు మొత్తం కలిపి వెరసి పదమూడు వందల ఆరు కోట్ల రూపాయలు ఇది అసలు యూజర్ల కొమ్ముకోణం బలవిచిత్రంగా జరిగింది రెండు వేల ఇరవై రెండులో ట్యాబ్లు ఇచ్చే ముందు బైజూస్ కంపెనీతో ఈ ఒప్పందం చేసుకుని ప్రభుత్వం ఈ కోవిడ్ సమయం కాబట్టి అప్పట్లో రాష్ట్రంలో నలభై లక్షల మంది మొత్తం విద్యార్థులు స్కూల్స్లో చదువుతున్నారు అప్పుడు ఆ సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వ అంచనా ప్రకారం నలభై లక్షల మంది ప్రభుత్వ స్కూల్స్లో చదువుతున్నారు వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చి మిగిలిన విద్యార్థులకు కూడా కంటెంట్ ఇచ్చారు కొంతమందికి ట్యాబ్లు ఇచ్చారు కొంతమందికి ఏమో కంటెంట్ ఇచ్చారు ఎందుకు రెండు ఇరవై మూడు ఇరవై మూడులో మొత్తం కలిపి కూడా తొమ్మిది లక్షల చ మొత్తం ఉంది నలభై లక్షలు బట్ కంటెంట్ మేము ఫ్రీగా ఇస్తామని చెప్పి బైజూస్ వాళ్ళు ముందుకొచ్చారు అప్పుడు చాలామంది చాలా మంది కొన్ని ట్యాబ్లు ఎక్కువ కొన్నారు కానీ కమిషన్లు ఇచ్చే వాళ్ళ నుంచి బహిరంగ మార్కెట్లో కమిషన్లు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ నుంచి ఈ ట్యాబ్లు కొనుగోలు చేశారు అంటే మీరు ట్యాబ్ కొనుక్కోండి మేము కంటెంట్ ఇస్తామని చెప్తే ఈ ట్యాబ్లు కొనుక్కో కొనుగోలు చేశారు ఆ కొనుగోలు కూడా హోల్సేల్గా ఎవరు చేశారు ప్రభుత్వం చేసింది జనరల్గా హోల్సేల్గా ప్రభుత్వం చేసేటప్పుడు ఏంటంటే ఒక తగ్గి తక్కువ వస్తుంది కానీ వీళ్ళు ఎక్కువగా కొనుగోలు చేస్తారు సో అనేక కంపెనీలు పదివేలకు ఇస్తామని చెప్పి ముందు ట్యాబ్లు ఇస్తామని కొన్ని కంపెనీలు ముందుకు వచ్చినా వాటిని పచ్చుకో పట్టుకోకుండా ఎక్కువ రేటుకి ఇచ్చినటువంటి ట్యాబ్లు తీసుకున్నారు మొత్తం మీద గోల్మాల్ చేశారు గోల్మాల్ చేసి లాస్ట్కి ఏం చేశారు ఇప్పుడు ఈ ఈ ట్యాబ్స్ ఎక్కడ ఉన్నాయి అసలు ప్రభుత్వం పంచిన ట్యాబ్లు బైజూస్ అని అంటే ఎక్కడా లేవు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే పెద్ద యూట్యూబ్ ఛానల్స్ చూసుకోవడానికి లేదంటే పిల్లలు అసలీ దృశ్యాన్ని తీసుకోవడానికి ఇందుకు ఉపయోగిస్తున్నారు అనేది అనధికారికంగా ఉండేటువంటి సర్వే చెప్తున్నటువంటి మాట ఇంకొక వైపు ఏమో బైజెస్ ఈడీ దాంట్లో ఇరుక్కుంది మరి పదమూడు వందల కోట్లు ఏదైతే ఉన్నాయో ఈ కూడా ఈ మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశాలు అనేది కూడా ఒకటి ఉంది సో మొత్తం మీద ఏంటంటే ఈ వ్యవహారం మొత్తం ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది ఆ ఈడీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా టచ్ చేసేటువంటి అవకాశం లేకపోలేదు గతంలో రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు ఓక్స్ వ్యాగన్ అనే ఒక కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు బొచ్చ సత్యనారాయణ ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి హయాంలోనేమో ఇప్పుడు బైజూస్ కుంభకోణాన్ని కుంభకోణం మీద ఆరోపణలను బొత్స సత్యనారాయణ ఎదుర్కొంటున్నారు అప్పుడు అప్పుడైతే ఓక్స్ వ్యాగన్ నుంచి బయటకు రాగలిగాడు కానీ ఇప్పుడు మరి దీని ఈ బైజూస్ని ఈడీ పరిధిలోకి వెళ్ళింది కాబట్టి బయటకు రాగలరా అంత ఈజీగా బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ కూడా ఈ కేసు గని ఒకవేళ లింక్ ఏర్పడితే